విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయ 26వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో మూల విరాట్కి ఉత్సవ మూర్తులకు అభిషేకాలు ఎంతో ఘనంగా చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపి, నంబాల మాధవాచార్యులు, వేద పండితులు, సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అరిపి వెంకటరాజు దంపతుల చేతుల మీదుగా హోమం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు స్వాములకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం బాలల కోలాట ప్రదర్శనలు, భక్త బృందాలు, కీర్తనలు, గాన పనులతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. రాత్రికి పొదురెట్టబడి పడిపూజ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు కటకం లక్ష్మణరావు, గురుస్వామి కార్యదర్శి ఉప్పల శ్రీను, కోశాధికారి విన్నకోట పేర్రాజు, జానకీరామ్, రామకృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసి స్వామివారి కార్యక్రమాలను జయప్రదం చేసినారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి సాయంకాలం కూడా మధ్యాహ్నం నారాయణ సేవ జరిగింది, అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కొన్ని వందల మంది వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంకాలం కార్యక్రమంగా శ్రీ సాయిశక్తి కాన్వెంట్ హై స్కూల్ గాంధీనగరం విద్యార్థినులచే 30 మంది విద్యార్థులచే కోలాటం చాలా చక్కగా చేయడం కూడా జరిగింది. మరి ఆ కోలాటం కూడా చిన్నపిల్లలు ఎంతో చక్కగా చేసి ఆ కార్యక్రమాన్ని ఎంతో వన్నీ తేవడానికి వారి వంతు సహాయ సహకారాలు అందించారు.